దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రంజాన్ అంటే సేవకు నిదర్శనమన్నారు. ఈ రంజాన్ తో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నెల రోజులు కఠోర ఉపవాసం తర్వాత రంజాన్ జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా రంజాన్ జరుపుకోవాలన్నారు బాలకృష్ణ. ముస్లిం సోదర సోదరిమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మత గురువు మహమ్మద్ పరభక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వమానవ సమానత్వం, సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. ముస్లిం సోదర సోదరిమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మత గురువు మహమ్మద్ పరభక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వమానవ సమానత్వం, సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధాన అనుచరుడు కోటపల్లి వైస్ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు ఇసుక క్వారీ కోసం తమ పంట భూములు లీజుకు తీసుకుని పైసలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలుగుర గ్రామానికి చెందిన పుప్పాల పద్మ, వీరమల్ల వెంకటేష్ తో పాటు మరికొందరి దగ్గర సర్వే నెంబర్ 77, 79లలో 18.36 ఎకరాలను శ్రీనివాసరావు 2014లో లీజుకు తీసుకున్నారు. ఆ భూములను తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇసుక తీసుకున్న తర్వాత మళ్లీ పట్టాదారు పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని ఒప్పందం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి లీజు పైసలు ఇవ్వకుండా గడువు దాటినప్పటికీ భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తమను తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సుమన్ కు చెప్పాలని చెన్నూరుకు వస్తే ఆయన కలవటం లేదని అంటున్నారు బాధితులు. పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ఎవరేం అడిగినా చెప్పొద్దని పోలీసులు బెదిరించారని వాపోతున్నారు. తమ భూమికి తమకు ఇప్పించాలని లేదంటే చావే దిక్కని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతుంది మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా రామ్ గోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్ట మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం మంత్రి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ईदैन का मौका, सिला रहमी का बेहतरीन मौका होता है. अपने रूठे हुए के बदले में रिश्तों को जोड़ा जाए, बल्कि हकीकी तौर पर सिला रहमी ये है कि जो आपसे रिश्तों को ही कोशिश करें. ప్రపంచమంతా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం. ఒక నెల పాటు
మరి పవిత్రమైనటువంటి రోజా ఉండడం, ఉపవాసాలు ఉపవాస దీక్షలు ఉండడం, మరి 2 సంవత్సరాలు కరోనా వైరస్ తోని పండుగలు కూడా ఇబ్బంది అయినా మనందరికీ తెలుసు। అయితే పవిత్రంగా జరిగినటువంటి కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున ముస్లిం సోదరి సోదరుమణులు పిల్లలందరూ కూడా మరి ఒక నెల పాటు ఉపవాసనాలు ఉండి ఈ రోజు మరి గొప్ప పండుగ జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది రంజాన్ పండుగకు। ఎందుకంటే గవర్నమెంటే ఇనిషియేట్ చేయడం ఏర్పాట్ల విషయంలో గానివ్వండి, సేమ్ టైం గిఫ్ట్ ప్యాకెట్ల విషయంలో గానివ్వండి, మరి అదే విధంగా ఇఫ్తియార్ పార్టీలో డిన్నర్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ దేశంలో ఎక్కడ జరుగు, అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి అంటే సర్వ మతాలు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి। సర్వ మతాల మీన్స్ ముస్లింస్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కూడా అందరూ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పండుగలు ప్రభుత్వం। కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నది గ్రాఫిక్స్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు। బాహుబలి శివాజీ సినిమాల్లోని గ్రాఫిక్స్ తరహాలో రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు। ఎలాగైతే గ్రాఫిక్స్ నిజం కాదో కేసీఆర్ మాట్లాడే అభివృద్ధి కూడా నిజం కాదన్నారు। చారెడు పనికి బారెడు ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్ ను దుయ్యబట్టారు। నోరు తెరిస్తే ఫ్రీ కరెంట్, రైతు సంక్షేమం అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని, అసలు కేసీఆర్ వచ్చాకే కరెంటు పుట్టినట్లు, రైతులు వ్యవసాయం చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు। ఇప్పటి వరకు మనకు అంటే ఇప్పుడు తీసుకుంటే దాదాపు 1,30 కోట్ల జనాభా వరకు ఇప్పుడు రావడం జరిగింది। అంటే ఆ రోజు 30 కోట్ల మొదలుకుంటే 100 కోట్ల వరకు జనాభా భారతదేశంలో ఈ 73 సంవత్సరాల కాలంలో మరి 100 కోట్ల జనాభా పెరగడం జరిగింది। అందుకనే ఆ రోజే నెహ్రూ గారు ఒక దూరం ఆలోచనతో, ప్రధానమంత్రిగా నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి వాస్తవాన్ని చెప్పాలంటే ఆ రోజు వ్యవసాయ అంటే ఏ రకంగా ఈ వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ రోజు ప్రభుత్వం నెహ్రూ గారు ఏ రకంగా అయితే మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞము 2 రకాలుగా, ఒకటి వ్యవసాయ డ్యాములను కట్టుకుంటూ, ఒకటి రైతులకు ప్రోత్సాహం ఇస్తూ, అట్లాగే ధాన్యాన్ని మనము పండించుకొని మన ప్రాంతంలో అందరూ తినే విధంగా, అట్లాగే అట్లాగే మనము పంటను మనమే నిల్వ చేసి మిగతా దేశాలకు ఇచ్చే విధంగా ఆ రోజు నెహ్రూ గారు ప్రారంభించిన ఈ మహాయజ్ఞము ఈ రైతు అభివృద్ధి, అందులోనే ఎఫ్సిఐ ఆ రోజునే నెహ్రూ గారు నిల్వలు ధాన్యాన్ని నిల్వలు చే అంటే 3 సంవత్సరాలలో ఎక్కడ కరువు వచ్చినా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలు ఎక్కడ కరువు వస్తే మనమే వరి కానీ పప్పులు కానీ ధాన్యాన్ని ఈ ఆహారపరమైన ధాన్యాన్ని అన్నీ కూడా మన ప్రాంతంలో ఎప్పుడన్నా కరువు వచ్చి ధాన్యం లేకపోతే దాన్ని నిల్వహించుకునేటట్టుగానే ఒక ఎఫ్సిఐని సంస్థను ఏర్పాటు చేసి, అట్లాగే భారతదేశం మిగతా దేశాలకు కూడా కరువు ఉంటే మనం పంపించే విధానాన్ని ఒక సిస్టాన్ని కూడా ఆ రోజు రాహుల్ మన నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీడియా ద్వారా యావత్తు రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ సభకు వరంగల్కి వస్తున్న సందర్భంలో వారి కుటుంబము పరిపాలించిన ఆనాటి నుంచి కూడా తీసుకున్నట్టయితే వ్యవసాయ పట్ల కాంగ్రెస్ వ్యవసాయదారుల పట్ల, వ్యవసాయ రైతుల పట్ల, వ్యవసాయ కూలీల పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఏ రకంగా ఆ రోజు మొదలుపెట్టిందో అధికారము నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మొదలుపెట్టినో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో ఉన్నంత కాలము ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా వ్యవసాయానికి ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది। ఇది ఒకసారి జ్ఞాపకం చేపిద్దామని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్తు రైతాంగానికి తెలవాలి కాబట్టి జ్ఞాపకం చేపించే దాంట్లోనే చేయడం జరుగుతున్నది। కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, సపోజ్ ఇప్పుడు చూడండి టీఆర్ఎస్ ఎంతసేపు 50 ఏళ్ళ నుంచి ఏం చేసింది కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు, మంత్రి హరీశ్రావు గారు అంటారు, వాళ్ళ మంత్రులు అంటారు ఏం చేసింది కాంగ్రెస్, కాంగ్రెస్ ఏం చేసింది, అరే ఏమి మీరు ఎవరు పుట్టకముందు మనం ఎవరం పుట్టకముందు ఈ దేశానికి వ్యవసాయ పరంగా వ్యవసాయ రైతు ఎట్లా అభివృద్ధి చెందాలనే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది
కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఇవన్నీ తెలిసి కూడా రాజకీయ విమర్శలు రైతులకు మేము చేసినాము మేము ఇప్పుడు అంటున్నారు తెలంగాణ రాక తెలంగాణ రాకముందు కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు వచ్చినాక కోటి ఎకరాలకు అన్నారు ఆ కోటి ఎకరాలకు రైతులకు నీళ్ళు ఇచ్చినట్టు ఎక్కడ ఉందా ఇప్పటివరకు ఇక్కడ ఎక్కడన్నా సరే ఓకే టీవీలలో చూస్తున్నాం ఇప్పుడు ఎట్లుందంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రచారం ఎట్లుంటుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఆయన మాటలు ఎట్లుంటాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు ఈ దేశంలో అసలు కాంగ్రెస్ ఏమీ చేయలేదు రైతులకు అసలు పట్టించుకునే లేదు మేము పుట్టినాకనే అంటే మేము పుట్టినంటే వీళ్ళు పుట్టినాక ఏది తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయినాకనే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి రైతులు పొట్ట నిండా అన్నం తింటున్నారు అనే ఒక ఫీలింగు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడతారు అది విచిత్రం అనిపిస్తుంది అసలు వీళ్ళందరూ ఈ ముఖ్యమంత్రి గారితో పాటు టీఆర్ఎస్ మంత్రులు అంతా ఏమంటారంటే ఏం చేసింది అని నిన్న మన పుట్టినాడు కూడా అంటున్నాడు అసలు ఈ టీఆర్ఎస్ పార్టీలో నిన్న మన పుట్టినాడు కూడా అంటున్నాడు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది అరే ఏం చేసింది ఏందిరా నాయన కాంగ్రెస్ చరిత్ర ఇది ఆనాటి 73 ఏళ్ల కాలం తీసుకున్నట్టయితే ఆ రోజు గాంధీజీ మార్గంలో మరి ఈ ఇంత పెద్ద వ్యవసాయ శిష్టాన్ని తీసుకొచ్చింది ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ కాదా ఇది చరిత్ర తెలుసుకోకుండా రోడ్ల మీదకి మొన్నొచ్చిన వాళ్ళు మంత్రులు అయిపోయారు ఇక అయిపోయి కాంగ్రెస్ చేసింది వ్యవసాయానికి ఏం చేసింది మేము కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇని ఆ నీళ్ళు వచ్చినాయో లేవో మాకైతే తెలియదు ఆ రైతులకు మన రైతులకు తెలవాలి కానీ ఈ చెవులకు తుట్లు పడుతున్నాయి ఇవైతే ఆ మాట లేని మేము కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అని కాబట్టి ఈ రకంగా ఒక అందుకు చెప్పాలంటే మీరు ఒకసారి గమనించాలి ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఓకే అప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్లోనే అధికారం వచ్చింది కానీ నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లకు ఏమంటున్నానంటే మీరు ఈ ఏంది దీని మీద మన కరెంట్ మీద మాట్లాడతారు అబ్బాబా ఏం మాట్లాడతారు నేను అసలు అసలు ఇప్పటిదాకా కరెంటే అసలు కరెంటు లేదు అసలు ఊర్లలో కరెంటు లేదు స్తంభాలు లేవు వైర్లు లేవు అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కరెంటు వచ్చింది బల్బులు వచ్చినాయి కరెంటు తీగలు వచ్చినాయి స్తంభాలు వచ్చినాయి అంత ప్రచారం అంబకడంబగా ప్రచారం ఇది విచిత్రమైన కథ నడుస్తున్నది వీళ్ళంతా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిఎస్సిఏ చైర్మన్ ఇంద్ర సెనారెడ్డి అన్నారు. మంగళవారం జగదీపూర్ మండలంలోని చిన్నకిస్టాపూర్, రాయవరం, తిమ్మాపూర్, మాందాపూర్, దౌలాపూర్ గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్తో కలిసి పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్ర సెనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మండల పరిధిలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు భూమయ్య, శ్రీనివాస్, వెంకట నర్సు, సర్పంచ్లు కనకయ్య, పావని, కనకరాజు, లావణ్య మల్లేశం, లక్ష్మీ రమేష్, భిక్షపతి, రాజేశ్వరి, నాయకులు శ్రీశైలం, లక్ష్మణ్, అంజయ్య, చంద్రం, గణేష్, శ్రీనివాస్, నరేష్, పిఎస్సిఎస్ సిఓ రాములు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 15 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. స్వయంగా ముఖ్యమంత్రి రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలిసినోడు కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం పొందామని, రైతులకు ఇబ్బంది కాకుండా దళాల దగ్గర మోసపోకుండా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వాలతోటి రైతులు పంటలు లేక పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండే, ఇప్పుడు అలా కాకుండా రైతే రాజయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించింది. రైతులు కూడా కొద్ది సమయంతో కొద్ది ఓపిక ఆరుగాలం కష్టం చేసిన పంటను దళాలకు అమ్మకుండా కొనుగోలు సెంటర్లకే పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి ఫ్యాక్స్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మరి యాసంగి సీజన్లో 10 కొనుగోలు సెంటర్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులకు ఎలాంటి నష్టం జరగొద్దనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తము
మరి ఒడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మి మోసపోదు. ప్రభుత్వమే 1960 రూపాయలు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేస్తా ఉంది. దీనికి రైతులందరూ మరి కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం అమ్ముకొని మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో గల రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందని, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇదే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు అధికారుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రొటీన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా నిజాంపేట పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ డాక్యుమెంట్స్ అంటే రికార్డ్స్, ఫైల్స్, అదర్ ఫంక్షనల్ వర్టికల్ సంబంధించినవన్నీ వెరిఫై చేస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంది. అని ఏదైతే పారామీటర్స్ అనేటివి ఇప్పుడు లేటెస్ట్గా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ చాలా బాగా నీట్గా చేయడం జరిగింది. ఇదే స్పిరిట్ అందరూ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫాలో అవుతే పొజిషన్ బాగుంటుంది. పిటిషనర్స్ కూడా అందరూ మంచి బిహేవ్ చేయాలని చెప్పి, క్విక్గా రెస్పాండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వాటిలో కూడా ఇక్కడ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. దే ఆర్ రెస్పాండింగ్ వెరీ క్విక్. నాట్ డయల్ 100లో కూడా వెరీ క్విక్గా స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతున్నారు. దేర్ ఆర్ నో కంప్లైంట్స్. పోలీస్ స్టేషన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గత 30 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు సోమవారంతో ముగియడంతో మంగళవారం రోజున ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో పండుగను ఘనంగా జరుపుకోలేకపోయామన్నారు. దైవభక్తి కారణంగా కరోనాను నిర్మూలించుకున్నామని తెలిపారు. మండల ప్రజలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు జనాబ్ తహల్లా, మైనార్టీ నాయకులు నసీరుద్దీన్, మైనుద్దీన్, అబ్దుల్ అజీజ్, అబ్దుల్ పాషా, ముస్తఫా, బాబు మియా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో చేయబట్టి ఇంతవరకు మాత్రం మేము ఈద్గాలో నమాజ్ చేయలేము. కానీ ఈసారి మాత్రము కరోనా దూరమైంది, దానికి భగవంతుడి కృప ద్వారా మాకు దూరమైందని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, రంజాన్ పండుగ సందర్భంగా 30 రోజులు కఠిన దీక్షలు చేసి ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. మండల ప్రజలకే కానీ, ముస్లిం సోదరులకే కానీ, ఇతర ప్రజాప్రతినిధులకే కానీ, మా ముస్లిం సోదరుల తరఫు నుంచి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. మండల ప్రజలకు, ముస్లిం సోదరులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీడీలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బహుత్ అచ్చీ తర రంజాన్ పూరే 30 రోజే గుజరే. బహుత్ లోనే రోజా భీ రఖా, నమాజ తరావీ భీ పఢీ, పంచ వక్త నమాజ భీ పఢే. అల్హమ్దుల్లా 2 సాల బాద్ ఈద్ కి నమాజ ఈద్గాహ్ మే అదా కీ గీ. 2 సాల తో బహుత్ ముష్కిల్ థే, ఘరో మే ఇధర్ ఉధర్ నమాజ కైసే హుయీ క్యా హుయీ బహుత్ ముష్కిల్ థీ. అల్హమ్దుల్లా ఇస్ సాల ఈద్గాహ్ మే నమాజ హుయీ. బహుత్ ఖుషీ కే సాథ్, జోష్ కే సాథ్ ఈద్ మనాయీ గీ. సబ్ లోగ్ ఆపస్ మే ఏక్ దూసరే కే గలే మిలే. అల్హమ్దుల్లా. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని జెడ్చర్తార్నా గ్రామంలో ఘనంగా సేవాలాల 5వ వార్షికోత్సవం సందర్భంగా లంబాడి ఐక్యవేదిక జిల్లా ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో పెద్దమ్మ జగదాంబాదేవి సేవాలాల్ మహారాజు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ, లంబాడి కుల దైవమైన సేవాలాల్ గుడి నిర్మాణం పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు
పూజ చేసుకున్నందున ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ మంఖ్యానాయక్, గ్రామస్తులు రవి కుమార్, మహేష్, గోపాల్, రాజేష్, జగన్, ఇతర గిరిజన మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 40 రోజుల పాటు నియమ నిష్ఠలతో కఠోర దీక్షలు చేసిన ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని మంగళవారం శివంపేట మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన బట్టలు ధరించిన అనంతరం స్థానిక ఈద్గల దగ్గరికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దాన ధర్మాలు చేసి భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రమైన శివంపేటతో పాటు మగ్ధుంపూర్, నవాబ్పేట, గోమారం, చిన్నగుట్టుముకుల, దొంతి తదితర గ్రామాల్లో ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రమైన శివంపేటలో ఈద్గాలో శివంపేట, చిన్నగుట్టిముక్ల, గూడూరుకు చెందిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ముస్లిం సోదరులు ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, మండల కోప్షన్ సభ్యులు లాయక్, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మండల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షులు షఫీ, మాజీ మండల కోప్షన్ దావూద్, అబ్దుల్ అజీజ్, మత గురువు అబ్దుల్ గఫార్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ماہ رمضان گزرنے کے بعد عید کے چاند نظر آئے ہیں. آج دونتی عیدگاہ میں عید الفطر کی نماز ادا کی گئی ہے اور ایک خوش اور خرم کے ساتھ احباب نے عید کی نماز ادا کیا ہے. میرے دعا ہیں اللہ تعالیٰ سارے احباب کو مغفرت نصیب فرمائے اور ہمارے روزہ کو نمازوں کو قبول فرمائے اور ہمارے آخرت کے نجات کے ذریعہ بنائے. سب کو عید مبارک.